జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సో ఓవరాల్ గా సిచ్యువేషన్ చూస్తే అంటే పాకిస్తాన్ ఒకవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అప్పిచ్చే దేశాలు లేవు అండ్ అక్కడ కనీసం ఒక బ్రెడ్ కొనుక్కుందా ఉన్నా పాల ప్యాకెట్ కొనుక్కుందా ఉన్న సిచ్యువేషన్స్ దారుణంగా ఉన్నాయి ఇటువంటి తీవ్రమైన సిచ్యువేషన్స్లో అటు ఆఫ్ఘాన్ పౌరులను అంటే శరణార్థులుగా వచ్చిన వాళ్లను అక్కడి నుంచి వెళ్ళగొట్టడం అంటే ఇది అంటే ఇది ఎటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు అక్కడ ఉంది అర్థం చేసుకోవాలి మనం ఇది దీనికి ఒక హిస్టరీ ఉందండి ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి ఒక కామన్ బార్డర్ అనే లేదు ఓకే అది మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మన దేశం విభజించినప్పుడే అదే టైంలో ఆఫ్ఘనిస్తాన్ కూడా బ్రిటిష్ ప్రొటెక్టరేట్ నుంచి వాళ్ళు వాళ్ళ టైప్ వాళ్ళకి సపరేట్ కంట్రీ సెటప్ చేసుకున్నారు పాకిస్తాన్ ఇండియా రెండుగా విభజించుకున్నారు అప్పుడు ఇప్పుడు కూడా పాకిస్తాన్ చెప్పే బార్డరు అఫ్ఘాన్ వాళ్ళు పట్టించుకోవట్లేదు వాళ్ళు చెప్తున్నారు మాకు ఇది మా బార్డర్ ఇది కాదు మా బార్డర్ ఇంకా పాకిస్తాన్ లోపలికి ఉందని చెప్తున్నారు సో అదొక హిస్టారికల్ ప్రాబ్లం ఉంది కానీ మన అందరికి తెలుసు సోవియట్ యూనియన్ అక్కడ వచ్చినప్పుడు నైన్టీన్ సెవెంటీ నైన్లో డెబ్బై తొమ్మిదిలో అక్కడ జరిగిన సోవియట్ యూనియన్ అక్కడ వాళ్ళకి పప్పెట్ రెజ్యూమ్ని పెట్టిన తర్వాత వాళ్ళకి ఓన్ గవర్నమెంట్ పెట్టుకున్న తర్వాత దాని ఎదురుగా అమెరికన్స్ పాకిస్తాన్ చాలా మటుకు ఫండింగ్ చేశారు ఓకే అమెరికా పాకిస్తాన్ ఫండ్ చేసి పాకిస్తాన్ యొక్క ఒక ఒక తాలిబాన్ లాంటి అంటే దానికన్నా ముందున్న వాళ్ళని పెట్టుకున్నారు ముజాహిద్దీన్ అని పెట్టుకొని వాళ్ళతోని సోవియట్ యూనియన్ మీద అక్కడున్న ట్రూప్స్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు లాస్ట్లో దాడి చేసి దాడి చేసి దాడి చేసి ఎందుకంటే యుఎస్ కూడా సపోర్ట్ చేసి యుఎస్ ఎక్విప్మెంట్ కానీ డబ్బులు కానీ విపరీతంగా నేటో ఫోర్సెస్ కూడా అక్కడ వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఈ ముజాహిద్దీన్ గ్రూప్స్ని ట్రైన్ చేశారు అక్కడ దానికి బయటకు వచ్చిన ఒక గ్రూపు అల్ఖైదా లాస్ట్ సోవియట్ యూనియన్ అక్కడి నుంచి పారిపోయారు పోన్ లేని మాకేం పని పడిందని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ అల్ చేతికి వచ్చేసింది ఓకే మన నేను ఎప్పుడు భస్మాసూర్ ఎఫెక్ట్ అని చెప్తాను దీనికి ఎందుకంటే ఇచ్చిన వరం మీద మన మీద టెస్ట్ చేయడం పాకిస్తాన్ మీద పా తా వాళ్ళ అల్ఖాయిదా మొదలుపెట్టారు ఏ పాముని పోషించి వీళ్ళు చేశారు పెద్ద చేశారో దాలే వీళ్ళు మళ్ళీ వీళ్ళ మీద పడ్డారు వచ్చి సో ఖైదా దాని తర్వాత మన అందరికి తెలుసు దే బికేమ్ మోర్ పవర్ఫుల్ ఒసామా బిన్ లాడెన్ లీడర్గా అయిపోయారు ఈవెన్ దో ఈజ్ ఒరిజినలీ ఫ్రమ్ సౌదీ అరేబియా అల్ ఖైదా అని ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాన్ని ఒక ఎక్స్ట్రా కంప్లీట్ ఆఫ్ఘనిస్తాన్ ని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్గా డిక్లేర్ చేసి యాక్చువల్లీ ఆఫ్ఘనిస్తాన్ వాజ్ వెరీ మోడర్న్ కంట్రీ ఇరాన్ లాగా అక్కడ మీరు పాత ఫోటోలు చూస్తే మీ ప్రాబ్లం మీరు యూరోప్లో ఉన్నారా లేకుంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారా అనుకుంటారు మీరు టాకింగ్ ఆఫ్ సిక్స్టీస్ అండ్ సెవెంటీస్ చాలా మోడర్న్ ఉండే ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ లాగానే ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందని అక్కడ సో ఈ ప్రాబ్లంకి అంతా రూట్ ఏంటంటే పాకిస్తాన్ పాకిస్తాన్ ఏమనుకున్నారు యుఎస్ మనం వాడుకున్నప్పుడు మాకు డబ్బులు ఇస్తూనే పోతారు యుఎస్ గవర్నమెంట్ మేము మమ్మల్ని వాళ్ళు ఏం కావాలంటే మేము ఏం చెప్తే వాళ్ళు వాళ్ళు చేయాల్సిందే అనుకున్నారు కానీ యుఎస్ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు మీరు వియట్నాం చూడొచ్చు సోమాలియా చూడొచ్చు మిగతా ఏ దేశాలు ఇరాక్లో వెళ్ళారు వాళ్ళు అక్కడ కూడా అంతే చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళ పని ఎప్పుడు దాకా నడుస్తుందో వాళ్ళు అప్పుడు దాకా వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకంతే సెల్ఫిష్ మోటివ్ మా మీద దాడి జరగకూడదు మా దేశం మీద దాడి జరగకూడదు మీరు ఎక్కడైనా కొట్టుకొని చావండి మాకు ప్రాబ్లం లేదు అది యుఎస్ వాళ్ళ స్ట్రాటజీ దానికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇస్తాం అది ఎస్పెషలీ సోవియట్ యూనియన్ అప్పుడున్న యుఎస్ఎస్ఆర్ మీద దాడి చేయడానికి ఇప్పుడు మనం యూక్రెయిన్లో చూస్తున్నాం అదే యూక్రెయిన్ మీద మొత్తం డబ్బులు ఎక్విప్మెంట్ మిలిటరీ ఎక్విప్మెంట్ అన్నీ సప్లై చేస్తున్నారు యుఎస్ ఒకటే కాదు నేటో కూడా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే రష్యా మీద రష్యాని వీకెండ్ చేయడానికి ఇంకొక ఆపోజిట్ ఐ మీన్ యుఎస్ కన్నా పవర్ఫుల్ లేకుండా యూఎస్ కన్నా ఈక్వల్ ఏ దేశం రాకూడదని చెప్పడానికి చేస్తారు వాళ్ళు సో అఫ్ఘనిస్తాన్ వద్దాం మనం సో అల్ ఖైదా ఏమైందంటే వాళ్ళు ఇంకా పవర్ఫులే పవర్ఫులే వాళ్ళు మొత్తం ఆ కంట్రీ నుంచి ఎవరు ఉన్నారో అందరిని తరిమి కొట్టేశారు అక్కడి నుంచి యూఎస్ ట్రూప్స్ కూడా వెళ్ళిపోయారు మొత్తం అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్తాన్ ట్రూప్స్ కూడా వెళ్ళిపోయారు సో అఫ్ఘనిస్తాన్ బికేమే టోటలీ అండర్ కంట్రోల్ ఓకే దాని తర్వాత యుఎస్ గవర్నమెంట్కి ఏం తెలిసిందంటే వీలే పెద్ద షాపం అయిందారు ఆ బాల్ సోవియట్ యూనియన్ ఉన్నప్పుడే బాగుండే వీళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకున్నాం అని చెప్పేసి మళ్ళీ వీళ్ళ మీద దాడి చేయడం మొదలు పెట్టారు అల్ఖైదా మీద బాంబింగ్ చేయడం తోరాటోరా లాంటి కేవ్స్ లో బిన్ లాడన్ ఇనిషియల్ ఎక్కడే ఉన్నాడు ఓకే దాని నడిపిట్లో నైన్ లెవెన్ జరిగింది ఎందుకంటే ఈ దాడిని ప్రొటెస్ట్ చేసి ఈ దాడి మా మీట్లు దాడి చేస్తారని చెప్పి ఒక కంప్లీట్ సూసైడ్ మిషన్ లాగా మనం చూసాం చాలా మటుకు ఎయిర్క్రాఫ్ట్ ని హైజాక్ చేసి తీసుకెళ్లి వీళ్ళు చేసిన ఒక పెద్ద అటాక్ నైన్ లెవెన్ నైన్ పర్ల్ హార్బర్ తర్వాత అప్పుడు జపనీస్ కామాకాశీ పైలట్స్ అటాక్ చేసిన పర్ల్ హార్బర్ యుఎస్ లో ఫస్ట్ సెకండ్ టైం యుఎస్ మెయిన్ లైన్ మీద దాడి జరిగింది నైన్ లెవెన్ పర్ల్ హార్బర్ ఒక రెగ్యులర్ మిలిటరీ ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు మనం కానీ నైన్ లెవెన్ వద్ద అ టెర్రిస్ట్ ఆపరేషన్ అది చాలా డిఫరెన్స్ ఉంటుంది దానికనమా సో ఏం చేస్తారు వీళ్ళు ఇప్పుడు మనం చూస్తే హమాస్ ఇజ్రాయిల్ మీద దాడి చేసినప్పుడు హమాస్ ఇస్ నాట్ అన్ ఆర్మీ వాళ్ళొక కంట్రీ అని మనం రికగ్నైజ్ చేయట్లేదు ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు వాళ్ళు సో ఇట్ ఈస్ నాట్ అ వార్ ఒఫిషియలీ వీఆర్ ఫైటింగ్ టెర్రరిస్ట్ అది కూడా సేమ్ యుఎస్ అదే పరిస్థితి ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో నడిచిందనమాట సో అక్కడ అటాక్ జరిగిన తర్వాత నైన్ లెవెన్ దాక్ట్ యుఎస్ కూడా తెలిసిపోయింది ఈ పాకిస్తాన్ మీద మనం ఇప్పుడు ఏం భరోసా పెట్టుకోలేము వీళ్ళతో మాకు వీళ్ళు ఏం చేయలేరు మనం ఇచ్చిన డబ్బులంతా వేస్ట్ వాళ్ళకి అది కాకుండా అన్నిటికంటే పెద్ద తప్పు యుఎస్ ఏం చేస్తారంటే యుఎస్ అక్కడ నుంచి విత్డ్రా చేస్తున్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఒక హేస్టీ విత్డ్రావల్ ఉండేది అంత ఫాస్ట్ ఫాస్ట్గా విత్డ్రా చేయకుండా మెల్లగా చేస్తే ప్రాబ్లం లేకుండా ఆ హేస్టి విడ్రావాల్ వీళ్ళు చాలా మటుకు హెలికాప్టర్స్ మిసైల్స్ ఇక్కడ అక్కడ డియాక్టివేట్ చేశా అని చెప్తున్నారు కానీ చాలా మటుకు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ హమాస్ అటాక్ లో కూడా అక్కడ నుంచి వచ్చిన కొన్ని మిసైల్స్ వాడుకున్నారు వీళ్ళు హమాస్ వాళ్ళు అంటే అక్కడ ఉన్న చాలా మటుకు బ్లాక్ మార్కెట్లు అమ్ముకున్నారు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ అది కాకుండా ఆఫ్ఘనిస్తాన్ బికేమ్ కంప్లీట్ హార్డ్ కోర్ హార్డ్ లైన్ ఇస్లామిక్ నేషన్ షరియా కానీ షరియా కానీ ఎక్కువ అమ్మాయిలకి చదువు చెప్పకూడదు ఎవరు బయటికి రాకూడదు ఇట్ ఇస్ లైక్ ఎక్స్ట్రా సౌదీ అరేబియాలో కూడా లేదు అట్లా చైల్ కోసేసేయడం అన్నీ నడుస్తుంది అక్కడ సౌదీ అరేబియా కూడా నడుస్తుంది కానీ సౌదీ అరేబియా ఇస్ మోర్ ఒక కొంచెం మోడరేట్ వర్షన్ ఆఫ్ షరియా ఇస్లాం అని చెప్పొచ్చు మనం ఎందుకంటే అక్కడున్న ఒక రాయల్ ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఫ్యామిలీ రూల్ నడుస్తుంది అక్కడ సో వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళకేంటంటే వాళ్ళ మీద దాడి చేయకూడదు అంతే ఇంకా ఏమన్నా మేజర్స్ ప్రాబ్లం లేదు సో ఈ యుఎస్ అక్కడి నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది అది అల్ఖైదా టేక్ ఓవర్ చేసుకున్నారు అల్ మీద దాడి చేసి నైన్ లెవెన్ తర్వాత యుఎస్ వాళ్ళని మొత్తం ధ్వంసం చేశారు అప్పుడు బయటకు వచ్చినది తాలిబాన్ దేనికన్నా ముందు తాలిబాన్ ఉండే కానీ అప్పుడు తాలిబాన్ వెళ్ళి ఎక్కడ అంటే కతార్లో కూర్చున్నారు వీళ్ళందరూ ఆపరేట్ చేసేది కతార్ ఇప్పుడు హమాస్ చూడండి హమాస్ లీడర్స్ అందరూ పాపం అక్కడ ఉన్న గాజాలో ఉన్న ఆర్డినరీ సివిలియన్స్ వస్తున్నారు కానీ ఈ లీడర్లన్నీ కతార్లో కూర్చొని లైఫ్ స్టైల్ లైవిస్ట్ లైఫ్ స్టైల్ నడిపించుకుంటున్నారు ఎయిడ్స్ టీవీ మీద కానీ వాళ్ళు అక్కడ ఉండట్లేదు గాజాలో వాళ్ళకి తెలిసిపోయింది గాజాలో ఉంటే వాళ్ళు ఇజ్రాయి వాళ్ళు వచ్చి తీసేస్తారు మొత్తం చంపిస్తారు అని ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైందంటే ఈ దాడిలో అంతా చాలా మటుకు సోవియట్ యూనియన్ టైం నుంచి సెవెంటీ నైన్ నుంచి చాలా మటుకు అఫ్ఘాన్స్ పాకిస్తాన్ వైపు వచ్చేసారు అక్కడ జరిగే ఈ గోడలో అక్కడ జరిగే బాంబింగ్లో వాళ్ళు దాంతో మొత్తం చీరాక వాళ్ళు ఈ సైడ్కి వచ్చేసారు బహుశా ఆల్మోస్ట్ ఒక నలభై నాలుగు లక్షల లక్షల మంది అఫ్ఘనిస్తాన్ అఫ్ఘని ఈ సైడ్కి ఉండే దాంట్లో నలభై లక్షల కానీ ఎక్కువ ఉండే కానీ చాలా మంది వెళ్ళిపోయారు రిటర్న్ అనమాట ఈ తాలిబాన్ యుఎస్ విత్డ్రావల్ తర్వాత వాళ్ళందరూ రిటర్న్ కొంతమంది వెళ్ళిపోయారు కానీ నలభై నాలుగు లక్షల మంది అప్రాక్సిమేట్లీ పాకిస్తాన్ లో ఉన్నారని ఒక అంచనా దాంట్లో చాలా మట్టి మందికి చాలా మందికి ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఒక ఇంకొక దేశానికి వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక కార్డు ఇస్తారు మీకు రెఫ్యూజీ కార్డు ఇస్తారు మన దగ్గర కూడా రోహింగ్యాలు వచ్చినప్పుడు మయన్మార్ వైపు నుంచి వాళ్ళకు కూడా ఒక ఇస్తారు వీళ్ళనమాట అనమాట రోహింగ్యాస్కి సో అట్లాంటి కార్డ్స్ వీళ్ళకి కూడా ఇచ్చారు కానీ దాంట్లో ఇచ్చిన తర్వాత కూడా పదిహేడు లక్షల మందికి కార్డు లేవు ఏం లేవు అని వీళ్ళ చాలా మంది దీంట్లో నలభై నాలుగు అని మనం చెప్తున్నాం కానీ వాళ్ళు ఎందుకు వాళ్ళు చాలా మంది పిల్లలు అక్కడే పుట్టారు అక్కడే పెరిగారు సో మనం డెబ్బై తొమ్మిది అని పెట్టుకుంటే ఎనభై ఐదు నుంచి కూడా చూసుకుంటే మనం తొంభై నుంచి చూసుకుంటే కూడా పిల్లలు అందరూ పెద్దగా అయ్యారు చాలా మటుకు సో వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు పుట్టిన పాకిస్తాన్ పుట్టిన పాకిస్తాన్లో సో వాళ్ళకి సిటిజన్షిప్ అని టెక్నికల్ చెప్తే సిటిజన్షిప్ కూడా లేదు వాళ్ళకి బికాజ్ దే ఆర్ రెఫ్యూజీస్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఈ పదిహేడు లక్షల మంది డాక్యుమెంట్ లేని వాళ్ళు ఏం చేస్తారు దాంట్లో చాలా మట్టు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ పుట్టిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి డాక్యుమెంటేషన్ లేదు వాళ్ళకి పాస్పోర్ట్ లేదు ఏం లేదు ఎందుకంటే పాకిస్తాన్ బార్డర్ అని చెప్పాను కదా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అట్లా ఆ పక్కనకి ఓకే వాళ్ళ దగ్గర రెండే బార్డర్ క్రాసింగ్ ఒకటి పెషావర వైపు నుంచి ఒక అఫీషియల్ బార్డర్ క్రాసింగ్ ఇంకోటి బలుచిస్తాన్ వైపు నుంచి ఉంది ఓకే సో యూజువలీ పిషావర్ వైపు నుంచి వెళ్ళిపోతారు క్రాసింగ్ వీళ్ళందరూ ఒక కామన్ బార్డర్ లో అక్కడ నడుచుకుంటారు ఇక్కడ నడుచుకుంటే మనం ఇప్పుడు నాకు గుర్తుంది నేను భూటాన్ కి నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో వెళ్ళినప్పుడు మనం ఏదో ఇక్కడ నుంచి నాగార్జున సర్కిల్ క్రాస్ చేసి అవతల వాళ్ళు ఏం లేదు అక్కడ గేట్ కూడా లేదు అట్లా నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు మనం చిన్న అవుట్ పోస్ట్ లాగా ఉంటుంది ఎవడో కూడా కూర్చుంటాడు వాడి వాడి అసలు అడగడు కూడా మీరు ఎక్కడ పోతున్నారు వెళ్ళి అక్కడ వెళ్ళి అక్కడ ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి మళ్ళీ రిటర్న్ రావడం ఇదంత కామన్ అనమాట ఇండియా నేపాల్ బార్డర్ కూడా అంతే రక్సాల్ దగ్గర మీరు చూడండి సేమ్ థింగ్ ఎక్కువ సెక్యూ ఇప్పుడు కొంచెం సెక్యూరిటీ ఉంది కానీ ముందైతే లేకుండా అంతే సో ఈ పదిహేడు లక్షల మందికి ఏం చేస్తారు ఇప్పుడు నాట్ రిజిస్టర్డ్ సో ఏం చెప్తున్నారంటే పాకిస్తాన్ మీరు అందరూ వెళ్ళిపోండి డెడ్ లైన్ ఇచ్చారు నవంబర్ ఒకటో తారీఖు డెడ్ లైన్ ఇచ్చి దీని తర్వాత ఎవరైనా ఉంటే అందరిని మేము పంపించేస్తాం చేస్తాం చేయాలి సడన్లీ ఒక హ్యూమానిటేరియన్ క్రైసిస్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏం చేస్తారు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఎందుకంటే చాలా మంది దీంట్లో మహిళలు పాకిస్తాన్ లో ఎంత కన్సర్వేటివ్ అనగాని కానీ అఫ్ఘనిస్తాన్ కన్నా బెటర్ పాకిస్తాన్ అమ్మాయిలు చదువు చెప్తారు అక్కడ సరే పాకిస్తాన్ దగ్గర డబ్బులు లేవు పాకిస్తాన్ అడుకొని తింటున్నారు అది పాకిస్తాన్ ఏమంటున్నారు అంటే మా దగ్గర డబ్బులు లేవు మాకు అసలు మా రిసోర్సెస్ అసలు సరిపోవట్లేదు దాని నుండి ఈ నలభై నాలుగు లక్షల మంది పెట్టుకొని మేము పెట్టాలన్నా మీరు మీ వైపు వెళ్ళిపోండి అని చెప్పారు దీనికి ఒక రీజన్ కూడా ఉంది ఎందుకంటే ఈ అఫ్ఘాన్ రెఫ్యూజీస్ ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అంటే తెహరీక తాలిబాన్ అనే ఒక గ్రూప్ ఆఫ్ఘనిస్తాన్ సెటప్ చేస్తారు వాళ్ళు పాకిస్తాన్ బార్డర్ లో ఆపరేట్ చేస్తారు ఇవాళ పొద్దున కూడా ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ మీద దాడి జరిగింది తెహరికా గరిలా గ్రూప్ లాగా వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీతో పడదు వాళ్ళకి వాళ్ళు వచ్చి దాడి చేసి పది మంది పాకిస్తాన్ వాళ్ళని చంపేసి వెళ్ళిపోతారు ఆర్మీని ఇప్పుడు మన మీద కశ్మీర్ లో వీళ్ళు చేసే గొడవ ఇదే పాకిస్తాన్ వాళ్ళు అక్కడి నుంచి టెర్రరిస్ట్ ని ట్రైన్ చేసి మన దగ్గర పంపిస్తారు మన ఆర్మీ వాళ్ళతో దాడి చేస్తారు కొంచెం సివిలియన్ పంపిస్తారు అట్లా తేరిక తాలిబాన్ అదే మొదలు పెట్టారు అక్కడి నుంచి పాకిస్తాన్ కూడా అర్థమైపోయింది ఎట్లా ఉంటుంది టేస్ట్ ఎట్లా ఉంటుంది ఇది ఇండియన్ ఆర్మీ మీద ఎన్ని సంవత్సరాల నుంచి జమ్మూ కశ్మీర్ చేసిన అదే దాడి మా మీద జరిగితే ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు వైపు వచ్చి పాకిస్తాన్ ధర కొట్టేసి మళ్ళీ వాళ్ళు రిటర్న్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళేమో పాకిస్తాన్ ఆర్మీ ఏమంటున్నారంటే మీరు అఫ్ఘనిస్తాన్ ధర చెప్పి మీరు యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు చెప్తే వీళ్ళు ఎవరో మాకు తెలియదు మీరు కావాలంటే వచ్చి ఏమని చేసుకోండి మా తరఫు వచ్చేస్తే మేము కొట్టేస్తాం మిమ్మల్ని పాకిస్తాన్ బార్డర్ కూడా క్రాస్ చేయాలి ఆర్మీ వాళ్ళు ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం అంటే ఇప్పుడు వీళ్ళని అందరిని పంపించేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది అనుకుంటున్నారు పాకిస్తాన్ అనుకుంటుంది అనుకుంటుంది కాదు అది ఎందుకంటే అంత ఈజీ కాదు ఇష్యూ వెళ్ళిపోతుంది ఈ నలభై నాలుగు లక్షల మంది వాళ్ళు రెఫ్యూజీ స్టేటస్ అప్లై చేసి మళ్ళీ యూఎస్కి ఇక్కడ వెళ్ళిపోతారు చాలా మంది అఫ్ఘాన్ రెఫ్యూజీస్ ఇప్పుడు ఉండేది యూఎస్ లో యూకేలో యూరోప్లో ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే చంపేస్తారు దీంట్లో చాలా మంది యుఎస్ ఫోర్సెస్ కోసం వర్క్ చేశారు అక్కడ ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు